ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశారు సార్, లవ్ లెటర్. అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతే కాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ సీన్ గోల్డ్. నోర్ మీరా, నోర్ మై. ఇంగ్లీష్ లోకి ఎస్ఆర్ అయ్యారు అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తాం. ఏ రాశాడు, ఏ రాశాడు? లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటర్ రాశాడు. ఏది ఇవ్వండి. ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్. ఏంటా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు, అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. చూసుకుంటారు? నేను చూసుకుంటాను సార్. రారా మిస్టర్ రోమియో, రారా. ఇక్కడ నుంచి అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకుని చదువుకుంటున్నావు కదా? అవును సార్. మరి నీకెలా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్, సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థాంక్స్ సార్. రే, లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజ్ సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న. ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నాయన్న. అవన్నీ ఫాలో అవుతావు కదా? ఆ షూర్ నాన్న. అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు, నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నని కాదు. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 నేను ఉంటా. ఎందుకు చెప్పు. ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. ఏమండి, ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి, నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. అయ్యో ఎగిపోయిందా? వచ్చేసాడు, వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి, ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికి ఏంటయ్యా, ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బావద్దు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ గాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని. రే చెప్పరా, మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పిఎం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో, మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా, నేను బయలుదేరతాను. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. జనవరి 26 మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు, వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు, మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది, మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా, కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఓకే ఆనంద్, బై. జెసికా. Yes. I want to talk to you. What, Anand? Adi, neno. Huh? Are you okay? Yeah, I'm okay. I love you, Jessica. Ninnu first time chusinappude na stomach lo nunchi butterflies egiri. Love? Enti idi? Letter. Na manasulo unna feelings anni indulo rasanu. Chadivithe meeke ardham avutundi. ఇది నేనే థింక్ చేసి రాశాను. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా? నచ్చావు, లవ్ చేస్తున్నా. ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు. లవ్ నచ్చుడాం, ఓకే. దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా. రీజన్ అడుగుతుందిరా, ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా. మామా హానెస్ట్ గా చెప్పారా, తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి. మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ది రీజన్. రేయ్, నేను చెప్పేది కుక్కడు ఒక సైకో సాంబారా. మీరు ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి. హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి. రేయ్, ఏమైందిరా? పాపం సార్, మన జెసికా టీచర్. అదే ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్. ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ ఇటువైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరు ఏది అడుగుతున్నారు? ఇంగ్లీష్లో ఎందుకు రా ఫెయిల్ అయ్యావు? అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెసికా మేడం చెప్తే 6 వస్తాయా? సార్, నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటి వేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30 వచ్చింది సార్. మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. నేను ఇంటికెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా.